అనుగ్రహాల్లో కూడా ఇది వచ్చేసరికి నీటిని వేస్ట్ చేయడం మానసిక దోషము అని చెప్పారు. మానసిక దోషం కింద అంటే జలము వచ్చేసి చంద్రుడికి ప్రతీక, నీటిని వేస్ట్ చేసే ఇల్లు మీరు గమనించినట్లయితే వేస్ట్ చేసిన రోజే రాదు. ఒక 5 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఖచ్చితంగా మానసిక రోగులు తయారవుతారు. అదే నీటిని వేస్ట్ చేయకుండా మనం కాపాడుతుంటే పిల్లలు మానసికంగా బాగుంటారు. ఎందుకంటే మనకు పెద్దలు చెప్పేవారు నీరు ఎక్కువ వాడితే డబ్బు ఖర్చు అయిపోతుంది అని. ఎందుకు చెప్పారు అంటే డబ్బుకి లింక్ పెట్టేశారు, అలా అయినా వీడు మార్తాడని. అంటే ఇప్పుడు చంద్రశక్తి వేస్ట్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అనుకోండి, ప్రకృతి అనేది వాడి దగ్గర ఉండదు, ఉండదు. నీరు లేకపోతే ప్రకృతి ఉండదు, ప్రకృతి లేకపోతే సంపద ఉండదు, ఉండదు. సింపుల్ లాజిక్ అది. సూర్యుడికి అర్ఘ్యం ఇస్తామండి. సూర్యకిరణాలు ఈ భూమిని ఎంత సస్యశ్యామలం చెయ్యకపోతే మనం ఆహారమే లేదు. సో మరి గాయత్రి మంత్రం చదువుతారు, ఆదిత్య హృదయం మంచిదని చదువుతారు, ఇవన్నీ చేస్తారు. కానీ మనం ఇంత కెమికల్ భూమి మీద వేసేస్తే ఆ సూర్యకిరణాలు ఈ కెమికల్ వేడికి మొక్క ఎన్ని రకాలుగా నాశనం అవుతుంది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక నువ్వు పూజ అంటే నువ్వు జీవించేటప్పుడు కరెక్ట్గా జీవిస్తే అది నిజమైన పూజ అండి, కరెక్ట్గా జీవించగలిగితే. సో అటువంటి పూజ నేను చేయాలి తప్పించి నేను ఏదో చేస్తున్నాను లేకపోతే గుళ్ళకి దానం చేస్తున్నాను ఏదో చేస్తున్నాను అంటే ఓ పక్క ఇదంతా పాపం చేస్తూ ఇంకో పక్క నేను పుణ్యం చేస్తే బ్యాలెన్స్ అయితే అవ్వదండి. ఏ ఖాతా మీరు బ్యాంకులో డెబిట్ క్రెడిట్ లాగా మీకు ఏ ఖాతా ఎంత ఉంటే అంతే అవుతుంది కదా, సేమ్ ఇది కూడా అంతే. కాబట్టి భగవంతుణ్ణి అష్టమూర్తి రూపంలో మనం ఆరాధిస్తే నిత్యం మనం భగవంతుని ఆరాధించినట్టే అండి. పర్టికులర్గా మీరు కూర్చుని టైం లేకపోయినా అంతటా భగవంతుణ్ణి మనం చూడగలిగే అలవాటు చేసేసుకుంటే ప్రతి క్షణం ఈశ్వర ఆరాధన అయిపోతుంది. అలా చూడాలి. భూమిని తవ్వేసి రొయ్యల చెరువులు చేస్తున్నారండి, చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. నేను సత్సంగంలో చెప్పినప్పుడు పాపం మా అంటే అంతవరకు వీళ్ళకి తెలియదు, ఏదో జెంట్స్ సంపాదిస్తున్నారు మనకు తీసుకొస్తున్నారని తెలుసు. కానీ లేడీస్కి నేను సత్సంగంలో చెప్పినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు, భూమిని ఎంత పాడు చేస్తున్నాం, తర్వాత పంట పండదు దాంట్లో, ఇంకా పంట పండదండి, పండదు, నీరు పాడైపోతుంది, భూమి పాడైపోతుంది. వీళ్ళు చాలా బాధపడుతున్నారు కానీ ఏమి చెయ్యలేని పరిస్థితి. అంటే ఒక స్త్రీ దగ్గర ఆ అథారిటీ ఏమీ ఉండదు, ఒకటి ఇబ్బంది. తర్వాత వాయువు పొల్యూషన్ చెప్పాలి మీకు, భూమి పొల్యూషన్ చెప్పి నీరుకి పాడు చేయకుండా. వాయువు పొల్యూషన్ ఏమిటనంటే మనం మీరు చెప్పినట్టు ఈ కెమికల్స్ అన్ని పొల్యూషన్ ఒకటి. మరి మేమేం చేస్తామండి, మేము ఇంట్లో ఉన్నాం కదా, మేమే వాయువు పొల్యూషన్ చేయట్లేదు అని అందరూ అనుకోవచ్చు. కానీ అన్నిటికంటే పొల్యూషన్ థాట్ పొల్యూషన్ అండి. మనం స్వార్థ చింతనతో మనము ఏదైనా స్వార్థము అసూయ వీటితోటి మనము అహంకారము వీటితో ఉన్నప్పుడు మనము కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాము, ఆక్సిజన్ తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాము. వదులుతున్నప్పుడు మీ వైబ్రేషన్స్ బయటకు వస్తాయి. మీరు ఏ చింతనతో ఉంటే అలాంటి వైబ్రేషన్సే బయటకు వస్తాయి. రామతీర్థుడు చెప్తాడు, నీకు చికాకుగా ఉంటే నీ మొహం తీసుకెళ్ళి గదిలో పెట్టుకుని తలుపు వేసుకుని చక్కగా నువ్వు ఓంకారం పఠించి లేదా ఏదైనా మంత్రం పఠించి కాసేపు ధ్యానం చేసి అప్పుడు బయటికి రమ్మంటాడు. అంటే ఈ ప్రకృతిని మనం పాడు చేయకూడదు. సో మీరు నెగిటివ్ గురించి అడిగారు మొన్న ఒక క్వశ్చన్లో, ఎవరైతే రోడ్డు మీద ఇటువంటి నెగిటివ్ స్వార్థ చింతనలతోటి ఆలోచనలతోటి వెళ్తుంటారో వాళ్ళు రిలీజ్ చేసిన ఆ నెగిటివ్ ఫోర్స్ ఏదైనా ఉంటే కనుక ఆ ఏరియాలో ఎవరైనా నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా అది రిసీవ్ చేసుకుంటారు. అదే ఒక యోగి చెప్పాడు ఏంటంటే, ఉదయం వచ్చిన కోపం ప్రపంచానికి నష్టం, రాత్రి వచ్చిన కోపం నీకు మాత్రమే నష్టం అని. ఉదయం వచ్చిన కోపం, ఉదయం ఇంట్లో మీ వైఫ్ ని అంటావు, ఆ వైఫ్ పిల్లల్ని స్కూల్ పంపించే పిల్లల్ని ఫుడ్ పెట్టే అత్తమాన అందరినీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ చికాకు, ఆ చికాకుతో పోతావా రోడ్డు మీద, నువ్వు ఏదో కారు వాడితే ఆ రోడ్డు మీద ఇంకొకటి అంటావు, వాడు పోయి ఇంకెంత మందికి లింక్ అవుతుంది, ఆఫీస్ లో ఆ చికాకు పడతాం, అది ఎంత మందికి అవుతుంది, వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ పక్కన వాళ్ళు ఆ చికాకుని తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాల్లో పెడతారు. సో ఒకటి కోపం మినిమం లో మినిమం 1000 మందిని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు తన కోపమే తన శత్రువు అని ఎందుకు చెప్పారండి అంటే, ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మనలో బ్లడ్ ఫ్లక్చుయేషన్ స్పీడ్గా వస్తుంది,
మీరు గమనించి ఉంటే తెలిసిపోతుంది. మొహంలోకి తెచ్చేసుకుంటారు కొంతమంది, కొంతమంది చేతితో ఇసిరేస్తారు, కొంతమంది కాలుతో తన్నేస్తారు. కానీ జీవితాంతం అతను అలా చేసిన ప్రక్రియ లాస్ట్లో తప్పనిసరిగా బీపీలు లేకపోతే పారాలసిస్ స్ట్రోకులు లేకపోతే సయాటికాలు ఇవన్నీ తప్పనిసరిగా వస్తాయండి. ఎందుకంటే తను ఆ కంట్రోల్ లేదు బాడీ మీద, అది చూపిస్తుంది. అగ్ని మీరు ఎక్కడ కాల్చారో అక్కడ కాలి తర్వాత పైకి వస్తుంది. కోపము నా దగ్గర పుట్టింది, ముందు నన్ను కాల్చకుండా బయటికి రాదు. జనులు ఇది ఈ విషయం తెలియదండి. తెలియక తన కోపమే తన శత్రువు అని చెప్పినప్పుడు అదైనా మనం ఎందుకు శత్రువు అన్నారు అని మనం ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఒక్కసారి కూడా ఆలోచించరు, పద్యం చెప్తారంతే. నా కోపం నన్ను ఇబ్బంది పెడుతుంది, మీరు చెప్పినట్టుగా మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంతమంది ఇబ్బంది, అంతమంది దగ్గర నుంచి మనం పాపం రిసీవ్ చేసుకుంటాం, ఇన్ని రకాల నష్టం ఉంది. కాబట్టి మనిషి నా దృష్టిలో ఏ పుణ్యం చేశాడా చేయలేదా పక్కన పెట్టేయండి. పాపం చేయకుండా మనల్ని మనం ఉద్ధరించుకుంటూ జాగ్రత్తగా జీవిస్తే అదే ధర్మాచరణ అని చెప్పారు. ధర్మం ఆచరించటం అంటే ఏమిటండి? ధర్మంగా నువ్వు జీవించటం అని అంటే నిజాయితీ అంటే డబ్బులు ఒక్కటే కాదండి. అన్ని విషయాల్లో కరెక్ట్గా మనకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని నేను తిరిగి కృతజ్ఞతగా నేనేం చేస్తున్నాను, లేదా కృతజ్ఞతగా నేను రుణం ఎలా తీర్చుకుంటున్నాను, లేదా పాడు చేయకుండా ఎలా ఉన్నాను. నువ్వు వాయువుని పొల్యూషను నా నుంచి వస్తే ఆ పొల్యూషన్ గాలి, గాలి చూడండి బురద మించి వచ్చింది అని అంటే ఆ వాసన మనకు వస్తుంది. మల్లె మించి వస్తే ఆ వాసన మనకు వస్తుంది. మన నుంచి వచ్చింది అని అంటే మన నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వెళ్తే అది పుణ్యం, మన నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ వెళ్తే అది పాపం. మనమే రిలీజ్ చేశాం కాబట్టి మనమే బాధ్యత. ఇప్పుడు ఒక బిడ్డను నేను కన్నాను కాబట్టి నాకు బాధ్యత అని చెప్తున్నారు, నా కర్తవ్యమని. వాడిని పెంచే వరకు నా కర్తవ్యమని మీరు బాధ్యత రిసీవ్ చేసుకుంటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు. మరి ఈ భూమి మీద నన్ను ఈ భూమి మోస్తోంది, ఈ గాలి ప్రతి క్షణం రూపాయి ఖర్చు పెట్టకుండా నీకు ప్రాణశక్తి ఇస్తోంది. తిరిగి కృతజ్ఞతగా వాయువుకి నేనేమి ఇచ్చాను? అసలు గాలి విలువ ఏంటో మొన్న కోవిడ్ సెకండ్ వేవ్ లో తెలిసిపోయింది అందరికి. ఆక్సిజన్ ఖరీదు పెట్టి కొనుక్కుంటే ఆక్సిజన్ అనేది తెలుసుగా మనిషికి రోజు అవసరం. ప్రకృతి 10 రోజులు ఇవ్వనుంది అనుకోండి, ఏమైపోతారు? ఇంత డబ్బు ఏం చేసుకుని ఎవరు ఏం చేయలేకపోయారు కదండి. సో అందరు కోవిడ్లో డబ్బున్న వాళ్ళే ఎక్కువ చనిపోయారు. మీరు గమనిస్తే కూలివాడు చనిపోలేదు. ఎందుకని అంటే వాడు రోజంతా ప్రాణశక్తి కరెక్ట్గా తీసుకుంటున్నాడు, వాడు స్టిఫ్గా బాగున్నాడు. సో ఎంతెంత పెద్ద పెద్ద మినిస్టర్లు, ఎంతెంత పెద్ద పెద్ద సినిమా స్టార్స్ పోస్టుల్లో ఉన్నవాళ్ళు ఎంతెంతమంది చనిపోయారు, ఇది చూస్తే మనకు అర్థమైపోవాలి. సో మరి ఏ ప్రాణికి రాకుండా నాకే ఎందుకు వచ్చింది? అంటే మనోజాతి చేసిన పాపం ఇదంతా అనేది మనం ఎందుకు అర్థం కావట్లేదు. అసలు వైరస్ వైరస్ అంటున్నారు, ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదో చైనా నుంచి ఎక్కడి నుంచో వచ్చింది అంటున్నారు. కానీ అదే వైరస్ మిగతా వాళ్ళని తాకకుండా నన్నే ఎందుకు తాకుతుంది? ఇది మనం గమనించాల్సిన విషయం. సో మన వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు వీటన్నింటినీ రక్షిస్తాము మనము. ఆకాశము ఓజోన్ శక్తిని తగ్గించేస్తున్నాము. ఆ చల్లదనము ఆ హాయి మనకి లేకపోతే మనం ఎలా రేపొద్దున మన బిడ్డలు ఎలా జీవిస్తారు?